పంజాబీ చికెన్ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూసేద్దాం. పంజాబీ చికెన్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్ ముక్కలు, పసుపు, వెన్న, పంజాబీ చికెన్ మసాలా పొడి, కసూరి మేతి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, టమాటా ప్యూరీ, కొత్తిమీర, ఉప్పు అన్నీ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేయను? ముందుగా మ్యారినేషన్కి ఒక బౌల్ ఇవ్వండి. ఓకే, ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇది కర్రీయా? కర్రీ. ఓకే, రైస్ ఆర్ రోటీకి ఎక్కువ బాగుంటుంది. రోటీకి అలాగే ఫ్లేవర్డ్ రైస్, ఏదైనా జీరా రైస్ కానీ ఫ్లేవర్డ్ పులావ్ అయినా, లైట్గా ఉన్న పులావ్ అయినా కానీ దానికి బాగుంటుంది. బాగుంటుంది. సో బోన్లెస్ చికెన్ చాలాసార్లు కూడా చూపించాను, అంటే బ్రౌన్ ఆనియన్ పేస్ట్, మళ్ళీ జీడిపప్పు పేస్ట్ అవన్నీ ఉంటాయి, అవి అన్నీ లేకుండా సింపుల్గా ఎలా చేయాలి? క్విక్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పంజాబీ మసాలా చికెన్ మసాలా పౌడర్, దీంట్లోనే అన్నీ ఉంటుంది అన్నమాట. మనకి రెడీమేడ్ దొరుకుతుంది, దొరుకుతుంది. గరం మసాలా పౌడర్, పసుపు, కసూరి మేతి. కసూరి మేతి అంటే మనకి ఎండు మెంతి కూర అని. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు, చికెన్ ముక్కలకి మ్యారినేషన్ సరిపడా వేస్తున్నాం. దీన్ని ఇప్పుడు కలుపుకుందాం అన్నమాట. కొన్ని ఇంగ్రీడియంట్స్ వాడి టేస్ట్గా ఎలా చేయాలి, ఎలా చేయాలి అని. ఓకే, అన్ని అన్ని ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసి చేయలేకపోతా. సో అవును, డెఫినెట్గా ఒక బాగా చేసి 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 ఇంకా బోర్ వచ్చి అబ్బా కొన్ని రోజులు ఏమైనా ఉండండి అనంట. దానికన్నా ఈ ఐడియా చాలా బాగుంది, సింపుల్గానే టేస్టీగా ఎలా చేసుకోవాలి అని. ఇప్పుడు చాలామంది అంటారు ప్రవీణ, ఏంటంటే కుకింగ్ ఇస్ స్ట్రెస్ బస్టర్. అవును. ఓకే, ఎవరికి వేరే పని చేస్తారు కదా వాళ్ళకి, వాళ్ళకి కుకింగ్ చేసే వాళ్ళకి స్ట్రెస్ బస్టర్ ఎవరు? ఇలాంటి డిఫరెంట్ మెథడ్. సూపర్. అయితే ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేద్దాం, కర్రీ వండేద్దామా? సో పెరుగు వాడలేదు, క్రీమ్ వాడట్లేదు, కానీ ఎక్కువ బటర్ వాడాలన్నమాట. అన్సాల్టెడ్ బటర్? ఎందుకని, సాల్టెడ్ అయినా కూడా బట్ అంటే కానీ అన్సాల్టెడ్ లో కాస్త డిఫరెంట్ గా ఉంటుంది ఫ్లేవర్. వీలైతే ఇది ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవచ్చు, లేకపోతే ఇమీడియట్ కూడా చేయొచ్చు. ఇమీడియట్ అయినా చేయొచ్చు. టైం ఉంది అనుకుంటే కలిపేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసినా బాగానే అనుకుంటుంది. బాగుంటుంది, బాగుంటుంది. వేసేయండి ప్రవీణ, ఎందుకంటే ఎక్కువ కరిగించినా అది ఘీగా కన్వర్ట్ అయిపోతుంది కదా, మాడిపోతుంది. సో మనం చికెన్ మ్యారినేషన్ కోసం అన్నీ కలిపి పెట్టేసాం కదా, అది కొంచెం ఎక్కువసేపు ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది. టైం లేదనుకుంటే ఇలా డైరెక్ట్ చేసేసుకున్నా కూడా. వెన్నెలో వేయించుకున్నాం, కాకపోతే ఇంకొంచెం ఫ్రై అవ్వాలా చికెన్? లేదు, తీసేయచ్చు ప్రవీణ. తర్వాత కర్రీలో కూడా ఇది మనం ఉడికించుకోవాలన్నమాట. సో ఇది తీసేయనా? బటర్ వేసేయండి, వెంటనే ఉల్లిపాయ, ఉల్లిపాయలు కొద్దిగా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, దీంట్లో కూడా కొద్దిగా కసూరి మేతి, ఒక 3 టమాటాలు పేస్ట్ చేసుకున్నాను. పచ్చి టమాటానే? పచ్చి టమాటా. దీన్ని ఇప్పుడు దీంట్లో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు. ఓకే, మూత పెట్టేసి టమాటా కాస్త మనకి మగ్గించే వరకు మగ్గించుకోవాలి. సో చూద్దామా? చూద్దాం ప్రవీణ. ఓకే, ఇప్పుడు మనం ఈ కర్రీకి సరిపడా ఉప్పు వేద్దాం. ఓకే, ఇందాక మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా, ఇది వేసేద్దాం మొత్తం. వేసి చికెన్ ముక్కలన్నీ ఇప్పుడు ఈ టమాటా గ్రేవీలో చికెన్ అంతా మళ్ళీ కుక్ అవ్వాలి కదా, ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టాలి. వాటర్ అయినా అక్కర్లేదు, వద్దు, దీంట్లో సరిపోతుంది అన్నమాట. మూత పెట్టాను.
సో మనము మళ్ళీ వెన్నెలో వేయించిన చికెన్ ముక్కలన్నింటినీ మన టమాటా గ్రేవీలో వేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు బాగా చికెన్ ఉడికేలా ఉడికించేసుకుంటే మన పంజాబీ చికెన్ మసాలా ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. అంతే కదా చూద్దామా వనమాలి గారు, ఇంకేంటి అయిపోయింది కదా? అయిపోయింది, బటర్ అంతా బయట పైకి వచ్చేసింది. అవును. సో ఇప్పుడు కొత్తిమీర ఫ్రై చేసేసి ఆఫ్ చేసేయండి. ఆయిల్ కి బటర్ కి ఇదే కదా తేడా, చూడండి ఎలా ఉందో, ఎంత ట్రాన్స్పరెంట్ లుక్ అబ్బా. సో సర్వింగ్ బౌల్ లో తీసేద్దాం. ప్రవీణ గారు ఇందాక చెప్పినట్టుగా పుల్కాతో కానీ రోటీతో కానీ లేకపోతే ఫ్లేవర్డ్ రైస్ బాస్మతి రైస్ దీంతోనే ఎక్కువ పంజాబీస్ ట్రై చేస్తారనమాట. సో మీరు కూడా ఇవాళ ఈ పంజాబీ చికెన్ మసాలాని దీంతో టేస్ట్ చేసి చెప్పండి. అలా అసలు ఫ్లేవరే అదిరిపోతుంది, ఇప్పుడు ఇంకా టేస్ట్ కూడా అదిరిపోద్ది డెఫినెట్గా. సో టేస్ట్ చూసి నేను రోటీతో టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పాను. పంజాబీ చికెన్ మసాలా. ఓకే, పంజాబీ చికెన్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ చికెన్ ముక్కలు, పసుపు, వెన్న, పంజాబీ చికెన్ మసాలా పొడి, కసూరి మేతి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, టమాటా ప్యూరీ, కొత్తిమీర, ఉప్పు. పంజాబీ చికెన్ మసాలా తయారు చేసుకునే విధానం, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బోన్లెస్ చికెన్ ముక్కలు తీసుకోవాలి. దానికి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పంజాబీ చికెన్ మసాలా పొడి, గరం మసాలా పొడి, కొద్దిగా పసుపు, కసూరి మేతి, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి హీట్ అయ్యాక బట్టర్ వేసుకోవాలి. అది కొంచెం కరిగాక ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన చికెన్ ని ఒక బౌల్ లోకి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం బట్టర్ వేసి దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, టమాటా ప్యూరీ, పచ్చిమిర్చి ముక్కలు వేసి మూత పెట్టి టమాటాని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి టమాటా ముక్కలకు తెప్పనైతే కొద్దిగా ఉప్పు వేసి కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టిన చికెన్ ముక్కలను కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి రెండింటిని కలిపి కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత ఫైనల్ గా మూత తీసి కూర బాగా కలిపి కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన పంజాబీ చికెన్ మసాలా రెడీ.